సిట్ నోటీసులు అందుకున్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు సిట్ ముందు హాజరై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, మరోవైపు బండి సంజయ్ సిట్ ముందు హాజరవుతారా లేదా అని ఉత్కంఠ కొనసాగుతుంది. పోలీస్ వాళ్ళకన్నా ఒక నిఘా ఒకటి పెట్టేస్తే బాగుండేది వాళ్ళకు. బట్ ఐ డోంట్ నో హౌ, అంటే సబ్సిక్వెంట్లీ చాలా చోట్ల ఫెయిల్ అయిందంటే కనపడతా ఉంది ఇవన్నీ. అది వ్యవస్థలో తప్పు జరిగింది అని చెప్పి, ఇన్ని తప్పులు జరిగాయి చేయబట్టి అందరూ ఎవరు ఎవరితో మాట్లాడినా వ్యవస్థలోనే తప్పులు ఉన్నాయని మాట్లాడారు. ప్రభుత్వము టీఎస్పీఎస్సీకి అనుమానం వచ్చి దీని మీద ఎంక్వైరీ చేయండి అని మేము పేపర్లు రాకముందు ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది, టీఎస్పీఎస్సీ ఇచ్చింది, ఆ వాస్తవాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సెక్షన్ ఆఫీసర్ ఎవరు, ఆయన పేరు ప్రవీణ్ ఎవరు, ఆయన రాజశేఖర రెడ్డి ఇంకో ఆయన, వీళ్ళిద్దరు లోనికి ఎట్లా పోయారు, ఆ దాంట్లో ఎట్లా తీసుకున్నారు అని తెలుసుకోవాలంటే ఒక విమర్శ అనుకోండి, చర్చ అనుకోండి, మేమేనా అంతకుముందు చేయలేదా అని మళ్ళీ అర్థం చెప్పకండి. అందరు ఎవరు చేసినా తప్పు తప్పే అనేటువంటిది ఒక అంశం.